గత ఏడాది ఈడో రకం ఆడో రకం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మంచు విష్ణును ఈ ఏడాది లక్కున్నోడు పెద్ద దెబ్బ కొట్టింది. అసలు అతడికే కాదు, మంచు ఫ్యామిలీలో అందరికీ ఈ ఏడాది చేదు అనుభవాలే ఎదురయ్యాయి. మంచు లక్ష్మి నటించిన లక్ష్మీ బాంబ్, మంచు మనోజ్ ప్రధాన పాత్రలు తెరకెక్కిన ఒక్కడు మిగిలాడు కూడా దారుణమైన ఫలితాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ఎలాంటి అనుభవాలు ఎదురు కాకుండా చూసుకోవాలని మంచు ఫ్యామిలీ పట్టుదలతో ఉంది. 2018లో ముందుగా మంచు విష్ణు సినిమా థియేటర్లోకి దిగబోతుంది. 26 జనవరి మంచు విష్ణు సినిమా ఆచారి అమెరికా యాత్ర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విష్ణుతో దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం లాంటి హిట్లు ఇచ్చిన జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండడంతో ఆచారి అమెరికా యాత్రపై అంచనాలు బాగానే ఉన్నాయి. 2-3 ఏళ్లుగా లైమ్లైట్లో లేకుండా పోయిన స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నాడు. ప్రజ్ఞ జైస్వాల్ కథానాయిక. నిజానికి వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవ వారాంతంలో 2 రావాల్సింది. ఆ సినిమా వాయిదా పడడంతో అనుష్క సినిమా భాగమతిని 26 జనవరికి ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ పోరులో విష్ణు సినిమా కూడా అదే వారాంతంలో బరిలో నిలిచింది. ఇంతకుముందు విష్ణు అనుష్క కలిసి అస్త్రం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య పోరులో ఎవరు గెలుస్తారో వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.